మనం చూస్తున్నటువంటి ఈ పచ్చని పొలం సేంద్రీయ పద్ధతుల ద్వారా పండించిన పంట. ఒకప్పుడు ఇదే భూమి పురుగుమందులు ఎక్కువగా వాడడం వల్ల సారవంతం కోల్పోయింది, పంట క్షీణించింది. ఇప్పుడు మన సేంద్రీయ పద్ధతి ద్వారా ఘనజీవామృతం తయారు చేసి దుక్కులో చల్లుకోవడం వల్ల భూసారం పెరిగింది. భూసారం పెరగడం వలన మేలు రకపు సూక్ష్మజీవులు వృద్ధి చెందాయి. మేలు రకపు సూక్ష్మజీవులు వృద్ధి చెంది మొక్కకు కావాల్సిన పోషక పదార్థాలు అందడం వలన పంట బాగా పెరగడం జరిగింది. మీరు చూస్తున్నటువంటి ఈ చిన్న గ్రామం ఎల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని మావుడుపూడి అనే చిన్న పల్లెటూరు. ఈ పల్లెటూరులో 100 కుటుంబాలు కలిగి ఉన్నాయి. ఇందులో చాలా వరకు కూడా సేంద్రీయ వ్యాపారము కొనసాగిస్తూ ఉంటారు. సేంద్రీయ వ్యాపారంలో సాగుబడి చేస్తూ అభివృద్ధిలో ఉన్నటువంటి ఈ చిన్న గ్రామం. నా పేరు మంజుల, నాకు 2 ఎకరాల పొలం ఉంది. ఇప్పుడు నేను సేంద్రీయ పద్ధతిలో వ్యవసాయం చేస్తున్నాను. ఇంతకు ముందు పురుగు మందు వాడడం వల్ల భూస్వారం తగ్గి పెట్టిన పెట్టుబడి కూడా వచ్చేది కాదు, అప్పే మిగిలేది. ఇప్పుడు సేంద్రీయ వ్యవసాయం చేయడం వల్ల ఖర్చు తగ్గింది, ఆదాయం పెరిగింది, పంట బాగా పండింది నాకు. మన సిఎంఎస్ఏ రైతు పంబా మంజుల తన పొలం నుంచి ఇంటికి వస్తూ ఉంది. వస్తూ వస్తూ దారిలో ఉన్నటువంటి అదే ఊరికి చెందిన రైతుని సుజాతమ్మని పలకరిస్తూ ఉంది. ఏం చేస్తున్నావు సుజాత అక్క? ఏం పిలిచినా పలకట్లేదు, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు మంజుల, ఏ పైరు పెట్టినా కానీ సరిగ్గా రావటం లేదా, ఏం చేయాలో అర్థం కావటం లేదా. దిగులు పడబాకు సుజాత అక్క, మొదట్లో నా పొలం కూడా ఇలాగే ఉన్నది. పురుగు మందులు వాడడం వల్ల భూసారం కోల్పోయి తేమ శాతం తగ్గి భూసారం పెంచుకోవాలంటే ఏం చేయాలి మంజుల? దుక్కిలో ఘనజీవామృతం కలిపి దిబ్బ ఎరువును పొలంలో చల్లుకుంటే భూస్వారం పెరుగుతుంది, తేమ శాతం పెరుగుతుంది, సూక్ష్మజీవులు వృద్ధి పెరుగుతాయి, మొక్కలు కావాల్సిన పోషకాలని అందజేస్తుంది. ఘనజీవామృతం అంటే ఏంది? అది ఒక సేంద్రీయ ఎరువక్క. అది పేడ, ఆవు మూత్రం, బెల్లం, పప్పు దినుసులు పిండితో తయారు చేసి మిశ్రమాన్ని ఘనజీవామృతం అంట. అది ఎలా చేయాలో చేసి చూపిస్తావా? సరేనక్క, చేసి చూపిస్తాను. ఒక ఎకరానికి కావాల్సిన పదార్థాలు: ఆవు పేడ 20 కేజీలు, ఆవు మూత్రం తగినంత, పప్పు దినుసుల పిండి 2 కేజీలు, బెల్లం 2 కేజీలు, పుట్టమట్టి గుప్పి. బెల్లం పొడి చేసుకోవాలి. అన్ని పదార్థాలు కొంచెం కొంచెం వేసుకుంటూ ఆవు మూత్రం చల్లుకుంటూ కలపాలి. ఘనజీవామృతం తయారైపోయింది. దీన్ని చిన్న చిన్న ఉండలు చేసి 7 రోజులు నీడలో ఆరబెట్టుకోవాలి. ఈ విధంగా ఉండలు చేసుకొని నీడలో 7 రోజులు ఆరబెట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని 6 నెలలుగా నిల్వ ఉంటుంది.
ఇలా తయారు చేసిన ఘనజీవామృతాన్ని బాగా మగ్గిన దెబ్బెరువుతో కలిపి ఒక ఎకరానికి చల్లుకోవాలి. ఆఖరి దిక్కులో ఘనజీవామృతం వేసుకోవడం వల్ల భూస్వారం పెరుగుతుంది. భూమిలో మేలు సూక్ష్మజీవులు వృద్ధి చెందుతాయి. పోషక పంటలు బాగా పొందవచ్చు. పంటకు కావాల్సిన పోషకాలను బాగా అందజేస్తాయి. 180 రూపాయలు అవుతుంది. పురుగు మందులు కొనాలంటే ఒక ఎకరానికి సూపర్ ఫాస్ఫేట్ 3 బస్తాలు 960 రూపాయలు అవుతుంది. పొటాషిని 1 బస్తా 820 రూపాయలు మొత్తం కలిపి 1780 రూపాయలు ఖర్చు అవుతుంది. కాబట్టి సహజ వనరులతో వ్యవసాయం చేయడం వల్ల ఖర్చు తగ్గి ఆదాయం పెరుగుతుంది. ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా? తీసుకోవాలి. నూనె రాని పప్పు దినుసులు వాడాలి. నీడలోనే ఆరబెట్టాలి. ఎండలో ఆరబెట్టడం వలన సూక్ష్మజీవులు చనిపోతాయి. సహజ ఎరువులతో పంటలు పండించుకోవడం వలన ఖర్చు తగ్గి ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యంగా ఉంటాము. మీరు కూడా సేంద్రియ పద్ధతిలో పంటలు పండించి తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం పొందండి. ఆరోగ్యంగా ఉండండి. ఈ గంజామృతం చేసి చూపించినందుకు ధన్యవాదాలు మనిత. ధన్యవాదాలు.